కేసీఆర్ ఒక్కడే సింహం సింగిల్ గా వస్తుందన్నారు కేటీఆర్ కొడంగల్ నుండి లైవ్ చూసాము పైవేట్ ఫైల్ లో థర్డ్ ఎక్స్‌క్లూజివ్ న్యూస్ చూద్దాము ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ సిపిఎం పార్టీల ముఖ్య నేతలు నామినేషన్లు వేశారు ఖమ్మం జిల్లా మధిర నుండి పోటీ చేస్తున్న బట్టి విక్రమార్క నామినేషన్ వేశారు పాలేరులో కాంగ్రెస్ నుండి పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం నామినేషన్ దాఖలు చేశారు ఇదిలా ఉంటే ఖమ్మం పొలిటిక్స్ లో ఐటి సోదాలు కలకలం రేపాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఐటి అధికారులు ఆకస్మిక దాడులు చేశారు అయితే ఐటి దాడులపై పొంగులేటి ఫైర్ అయ్యారు ఒకవైపు నామినేషన్ లో మరోవైపు ఐటి దాడులు ఖమ్మంలో సిచువేషన్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు నారాయణ ఖమ్మం జిల్లా పాలిటిక్స్ చాలా హాట్ హాట్ గా ఉన్నాయి గత కొద్ది రోజులుగా మనం చూస్తే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఖమ్మం పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు కావచ్చు ఆయనకి సంబంధించినటువంటి బంధువులు ఇళ్ళు సంస్థల మీద ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 40 చోట్ల దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది ఒక్క ఖమ్మం జిల్లాలోని 6 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే 13 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి మనం ప్రస్తుతం ఖమ్మం నివాసం వద్ద చూడొచ్చు కార్యకర్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఐటీ అధికారులు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధాన గేటు వద్ద కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ఐటీ దాడులు చేయటం ఇది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాల్లో భాగమే అనేది పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అయితే అతనికి ఒక అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలో ఐటీ అధికారులు 11.5 గంటల సమయంలో నామినేషన్ వేయడానికి అనుమతి ఇచ్చారు భారీ ర్యాలీగా ఇక్కడ నుంచి నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వెళ్ళి 2 గంటలకి నామినేషన్ పూర్తి చేశారు అంటే 2 గంటల వరకే సమయం ఇచ్చారు మళ్ళీ 2 గంటలకు ఆయన తిరిగి ఇదే నివాసం లోపలికి వెళ్ళిపోయారు అయితే ఈ నామినేషన్ వేస్తున్నటువంటి అనుమతి ఇచ్చినటువంటి సమయంలో ఐటీ అధికారులు కూడా అతన్ని వెంట ఫాలో అయ్యారు అతను వాహనంలోనే అతను పక్కనే కూర్చొని ఉన్నారు 2 గంటల వరకు అనుమతి ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళారు అతనితో పాటు భార్య తమ్ముడు ఇంకా కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు ఏకకాలంలో అంటే ఖమ్మం జిల్లాకి సంబంధించి 6 చోట్ల జరుగుతున్నాయి కాబట్టి తెల్లవారుజాము నుంచి వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి లేదు అందరూ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ల్యాప్టాప్స్ అన్నీ కూడా ముందుగానే స్వాధీనం చేసుకున్నారు వీరితో పాటు వీళ్ళ నివాసంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో లోపల జరుగుతున్నటువంటి సమాచారం కానీ వివరాలు కూడా బయటికి వెల్లడించడానికి కానీ తెలిసే అవకాశం లేకపోవడంతో ఉదయం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు 4 గంటల నుంచి పాలే నియోజకవర్గంలో తన షెడ్యూల్ ప్రకారం ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది కానీ ఐటీ అధికారులు మాత్రం ఆయన్ని అనుమతించకపోవడంతో ఆయన నివాసం లోపలే ఉండిపోయారు ఎప్పటి వరకు కొనసాగుతాయి ఆయన ఎప్పటికీ బయటికి వదులుతారనేది ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు పొంగులేటికి అనుమతి ఇవ్వాలనేది బయట కార్యకర్తలు అనుచరుల ఆందోళన అయితే ఒకవైపు కొనసాగుతుంది.